హే గాయ్స్, ఈ పంటలో మనం అరటి ఒకటనే కాదు, మనకి వాటర్ బోర్గా బాగుంటే కనుక ఇప్పుడు ఈ పంట చూపిస్తున్నాను కదా, ఇంత గ్యాప్లో మధ్యలో వచ్చేసేసి మనం ఒక క్రాప్ అనేదర్ పంట కూడా పండించుకోవచ్చు. ఎందుకంటే ఉండే వాటర్ సోర్సెస్ను బట్టి అన్నమాట. ఇది వచ్చేసి అరటి. అరటి మధ్యలో ఒక మనము ఒక చెట్టు టు చెట్టు ఒక 5 ఫీట్ వదులుతాము. 5 ఫీట్ వదిలిన తర్వాత ఇదో ఈ విధంగా కూడా మనము దీన్ని సాగు చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకు అంటే ఒక పూల తోటలాగా ఉంటుంది, అరటి తోటలాగా ఉంటుంది. సో మనకి రెండు విధాలుగా ఇవి కొంచెం పెరిగి పెద్ద అయ్యేంతవరకు ఆలోపు ఇవి నాటిన 5 మంత్స్ కల్లా ఇవి కూడా వచ్చేస్తాయి. అవి 1 or 2 మంత్స్ అవుతుంది. బిఫోర్ ఇది నాటుకున్నా సరే పర్లేదు, ఇది కూడా నాటుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా క్లైమేట్ హాస్యంగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ పోతే వాటర్ ఎలా ఉంటుందో మనకి ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లవర్స్తో చాలా ఆనందపడుతూ ఉండొచ్చు అనమాట. సో ఎప్పుడైనా మనం రెండు మనకుండే వాటర్ సోర్సెస్ను బట్టేసి ఖాళీ జాగాలో వదిలిపెట్టకుండా వాటర్ వేస్ట్ కాకుండా ఆ ల్యాండ్ లెవెల్లో మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో మీ అందరికీ నచ్చుతుంది ఇలా అందరూ వ్యవసాయంలో రెండు విధాలుగా కొంత కాకుండా కొంత అన్న మన పెట్టుబడికన్నా వస్తూ ఉంటుంది ఇలా చేస్తే. అందరు చేయండి.